హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఐటీఐకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సెర్చ్ బార్లో మనకు ఏపీ ఐటీఐ అని టైప్ చేయండి, మనకు ఐటీఐ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఐటీఐ వెబ్సైట్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేద్దామండి. ఇది ఏపీ ఐటీఐకి సంబంధించింది. ఇక్కడ స్కూల్ ఆర్ బోర్డుకి సంబంధించి, మనది ఎస్ఎస్సి బోర్డు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ బోర్డు కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. కింద హాల్ టికెట్ నెంబర్, ఎప్పుడైతే పాస్ అయ్యారో హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. కింద ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడైతే పాస్ అయ్యారు ఎస్ఎస్సి అది. తర్వాత రిజల్ట్ టైప్ అయితే ఇచ్చుకోవాలి, క్యాప్చా అయితే ఇచ్చుకోవాలండి. అయితే నేను ఆ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఇచ్చేసాను. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇలా నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే మనం మొత్తం చెక్ చేసుకోవాలి, అక్కడ ఉన్న ఫామ్స్ మొత్తం చెక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్, అలాగే బోర్డు, అలాగే అప్లికెంట్ నేము, ఇవంతా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, ఇవంతా చెక్ చేసుకోవాలండి. ఎవ్రీథింగ్, ప్రతి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఫిల్ చేయాలో అవంతా ఫిల్ చేసేయాలన్నమాట. కింద అడ్రస్ కూడా కావచ్చు, ప్రతి ఎకనామిక్ వీకర్ సెక్షన్, కేటగిరీ ఏంటి. కింద మార్క్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. మార్క్స్ ఇచ్చారా, మార్క్స్ అయితే మార్క్స్ ఏదైతే ఉంది అక్కడ ఫోటో అప్లోడ్ చేసి కింద అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అయితే నేను డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఫిల్ చేసేస్తాను. ఇలా డీటెయిల్స్ అయితే ఇస్తానండి. డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత మొత్తం చూసుకోవాలి, ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి, మార్క్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. ఫోటో అనేది అప్లోడ్ చేద్దాం. ఇలా నేను ఫోటో 200 KB బిలోస్ లోపు అప్లోడ్ చేస్తున్నాను. 200 KB లోపు మాత్రమే ఉండాలండి. వన్స్ ఒకసారి రీచెక్ చేసుకుందాం. అప్లై నౌ మీద క్లిక్ చేద్దాం. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ కంపల్సరీ అడుగుతుంది. మెయిల్ అయితే ఇవ్వండి, మెయిల్ ఎవరిదైనా మెయిల్ ఇవ్వండి, క్యాండిడేట్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇవ్వండి. 404 పేజ్ నాట్ ఫౌండ్. కొంచెం సర్వర్ అయితే ఇష్యూగా ఉంది. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లిక్ చేద్దాం. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసరికి మనకు ఐడి అయితే వచ్చింది. కాపీ చేసుకుందాం. ఐడి కంపల్సరీగా కాపీ చేసుకోవాలండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బీన్ రిజిస్టర్డ్. బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేద్దాం. హోమ్ మీద క్లిక్ చేసి కింద అప్లికేషన్ ఫర్ ఐటీఐ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే కాపీ చేసామో అది క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ ఏమైతే ఉందో అది ఇచ్చి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇచ్చిన తర్వాత మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా పేజ్ ఓపెన్ తర్వాత మన డీటెయిల్ చూపిస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను అల్లూరు సీతారామస్ డిస్ట్రిక్ట్ లోకల్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. పక్కన యాడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. యాడ్ మీద క్లిక్ చేస్తే వేరే డిస్ట్రిక్ట్ అయితే, అక్కడ నెక్స్ట్ విశాఖపట్నం కావాలనుకుంటున్నాను. ఆ ఏరియాలో ఉన్న ఐటీఐ కాలేజెస్కి నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట కౌన్సిలింగ్ టైంలోని. ఇంకో ఆప్షన్ ఎంచుకోవాలనుకుంటున్నాను, ఇంకో ఆప్షన్ ఎంచుకుంటాను. మాకు దగ్గరలో ఏవైతే ఉందో అవి ఎంచుకోవాలండి. కస్టమర్కి ఎక్కడైతే దగ్గరు, స్టూడెంట్కి ఎక్కడైతే దగ్గర, అవి ప్రిఫరెన్సెస్ అనేది తీసుకోవాలి. కనీసం ఒక 3 నుండి 4 తీసుకుంటే వాళ్ళకి బెటర్ ఛాన్స్ అయితే ఉంటుందండి. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నాను. కింద మార్క్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వాలండి. డీటెయిల్స్ అయితే మిస్టేక్ చేయొద్దు. మిస్టేక్ చేస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్నీ టిక్ చేసి లాస్ట్లో అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ఐటీఐ రిజిస్ట్రేషన్ అనే ఐడి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ప్రింట్అవుట్ అయితే వస్తుందండి. ఒక కాపీ వాళ్ళకి ప్రింట్అవుట్ ఇచ్చేసి వీటిని తీసుకెళ్ళి ఏవైతే నియరెస్ట్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్లో ఉన్నాయో, ప్రిఫరెన్స్ ఎక్కడైతే ఇచ్చారో ఆ కాలేజ్కి ఇచ్చి ఒకసారి అడుగుమని చెప్పాలి. కౌన్సిలింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అన్నది. ఇన్ కేస్ కౌన్సిలింగ్ అక్కడే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కానీ వాళ్ళు ముందుగానే అప్లికేషన్ తీసుకుంటారు. తీసుకుని వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని మినిమం 30 తర్వాత కౌన్సిలింగ్ అయితే అవ్వచ్చు మ్యాక్సిమం ప్రజెంట్ ఇప్పుడు ఐటీఐకి. సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్. అయితే అప్లికేషన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ఇంకా ఎలాంటి అప్లికేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి మీ యొక్క డౌట్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.